ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి దయతో బాగుండాలని, పంటలు బాగా పండాలని ఈ బ్లేడ్ బాబ్జీ కోరుకుంటున్నాడు. పండుగ సందర్భంగా అమ్మవారు మనకివ్వడం తర్వాత సంగతి, వర్మనే రివర్స్గా అమ్మవారికి మద్యం ఇచ్చాడు. అందుకే మనకు బట్టిన కర్మనే, సారీ వర్మనే కలిసొద్దాం రండి. వర్మ ఏంది కథలో? ఒరే ఒరే ఒరే, ఏంది వర్మ అమ్మవారికి మద్యం ఇస్తున్నావా? ఓహో, అదక్కడ ఆనవాయితీ అంటావా? సర్లే, మైకు పట్టుకో, నీతో మాట్లాడాలి. మొత్తానికి పట్టుకున్నావు, ఒకసారి నవ్వామంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అదేం నవ్వు వర్మ, కూసింత క్లారిటీగా నవ్వు. మొత్తానికి క్లియర్ కట్గా నవ్వావు. ఇప్పుడు చెప్పు, దేవతకే మద్యం ఇచ్చావంటే నువ్వు మామూలుడివి కాదంటున్నారుగా జనాలా? నేను మరీ అంత ఎదవలో కనపడుతున్నానా? ఒక మాదిరిగా కూడా కనపడలేదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తస్సదీయ వర్మ, అదేంది నీకు నువ్వే ఎదవ అనుకుంటున్నావు? ఈ వయసులో కూడా మగువులతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తున్నావంటే నిన్నేమనుకోలో నువ్వే చెప్పు. నీ బాధ కూడా చెప్పే. నా గురించి 10 మందిని అడిగితే ఆడు పిచ్చోడు అంటాడు ఒకడు, ఆడు ఎదవ అంటాడు, ఆడు జీనియస్ అంటాడు, ఇంకోటి ఎవడేదో అంటాడు. ఏందే నీ గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారని ఫీల్ అవుతున్నావా? మంచి చేసేవాళ్ళనే ఈ సమాజం ఎత్తి చూపుద్ది. అట్టాంటిది నువ్వు 10లో ఒక మంచి పని కూడా చేయకపోతే నిన్ను ఆడుకోకుండా ఎట్టా ఉంటుంది ఈ సమాజం? ఇంతకీ నీ కొండా సినిమా గురించి చెప్పు. వదిలేయకండ్రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. ఇప్పుడు నేను నా కాలేజ్లో నాకున్న చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ తోటి ఏదో అర్థం చేసుకునే తీసింది. మురళి అన్న జీవించిన జీవితం కానీ, ఆయన చూసిన ఘటనలు కానీ, ఆయన చూసిన కైండ్ ఆఫ్ పరిస్థితులు ముందు, శివ డెఫినెట్గా చిన్నపిల్లల సినిమాలో ఉంటుంది. ఏందే నీ శివ సినిమా కంటే బాగుంటుంది ఈ సినిమా? భలే చెప్పే వర్మ, మనలో మన మాట. ఇప్పటి వరకు నువ్వు శివ కంటే మంచి సినిమా ఏదైనా తీసావా చెప్పు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు మురళి అన్నకి ఒక కామన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అదేంది వర్మ, అట్ట మురళితో పోల్చుకుంటున్నావా? ఆయనకి నీకు నక్కకి నాకులో కనుకున్నంత తేడా ఉళ్ళా? ఇంకో మాట చెప్పు. ఇప్పుడు నేను హీరోలని అభిమానిస్తాను, హీరోయిజాన్ని ఇస్తాను, ఆయన హీరో. ఇది ఒక డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ కామన్ పాయింట్ ఏంటంటే, మేమిద్దరం కూడా ఎవరిని కేర్ చేయం. మేము అనుకున్నది మేము చేస్తాం, లేకపోతే అనుభవించండి, చూడండి, వినండి, లేకపోతే చావండి. ఏంది ఇదే అట్టా మాట్లాడుతున్నావో? ఈ రోజుల్లో సినిమా బాగుంది చూడండి అని బ్రతికి నడితేనే ప్రేక్షకులు చూడడంలా. అట్లాంటిది నువ్వు ఇట్టా అన్నావు అనుకో, ఇంకెవరైనా చూస్తారా ఈ సినిమా? ఇప్పుడు చాలా మంది నన్ను ఈ సినిమా న్యూస్ బయటకు వచ్చిన తర్వాత నన్ను వేరే వేరే వాళ్ళు ఫోన్ చేసి, కొంతమంది పెద్దవాళ్ళు కూడా, మురళి అన్నని మంచోడుగా చూపెడతారా, చెడ్డడుగా చూపెడతారా, లేకపోతే మురళి అన్న అసలు మీకు నిజంగా తెలుసా తన గురించి, మీరు ఎవరెవరో మాటలు లేకపోతే వాళ్ళ మాటలు విని నిజాన్ని చూపెట్టరు అనేది రెండు పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ పాయింట్కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మంచోడుగా చూపెడతారా చెడ్డడుగా అంటే, మురళి అన్నని మురళి అన్నగా చూపెడతారు. మంచోడా చెడ్డోడా అనేది మీరు సినిమా చూసి, ఆ కథ చూసి, ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీరు నాకు చెప్పాలి. ఇదిగో వర్మ, నువ్వు అతి తెలివిగా మాట్లాడుతున్నావు. సినిమా చూశాక మురళి మంచోడో కాదో డిసైడ్ చేసుకోమంటే ఎట్ట? ఆయన మంచోడో కాదో తెలుసుకోకుండానే నువ్వు సినిమా చేస్తున్నావా? నా దందా అంతా కొండా మురళి గారు సురేఖమ్మ వెనకాల ఎంత తిరిగాడు, నేను నా కథ కోసం కొండా వెనకాల ఎంత తిరిగా. మరి ఏం చేద్దాం చెప్పు వర్మ, పొట్ట తిప్పల కోసం ఆ మాత్రం తిరగాలిగా. ఇప్పుడు నేను చాలా ఫ్యాంగ్గా చెప్పేది. ఏందే మళ్ళీ చెప్పా మొక్క. ఇప్పుడు నేను చాలా ఫ్రాంక్గా చెప్పేది. ఏంది ఇదే అట్ట ఫ్రాంక్గా చెప్పేది? ఏంది అయినా ఫ్రాంక్నెస్లో కూడా కొంచెం అర కొంచెం చాలా ఉంటాయా చెప్పు. ఫ్రాంక్ అంటే ఫ్రాంక్,
అంతే. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. అసలు నేను ఎవరో నాకు బాగా తెలిసిన ఒక జర్నలిస్ట్ ని అడిగాను, కొండ మురళి ఎవరు అంటే మామూలు క్యాండిడేట్ కాదండి రోయ్ అన్నారు. ఏంది వర్మ, ఒట్ట మురళిని ఆకాశానికి ఎత్తేస్తున్నావు? ఎంత సినిమా తీస్తే మాత్రం అట్ట ఏది పడితే అది ఎత్తేస్తే చెప్పు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా ఒక మనుషులు ఒక ప్రత్యేకమైన మనుషులు అనే ప్రత్యేకమైన పరిస్థితుల నుంచి పుడతారు. ఏందే ఇంకొకసారి చెప్ప మొక్క. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా ఒక మనుషులు ఒక ప్రత్యేకమైన మనుషులు అనే ప్రత్యేకమైన పరిస్థితుల నుంచి పుడతారు. చూడు వర్మ, ప్రత్యేక మనుషులు ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టేదేంది? ఎవరైనా సృష్టి ధర్మం ప్రకారమే పుడతారు. నేను విన్న అన్ని కథలు అన్ని జీవితాలు నేను చూసుకున్నాక మహాదమ్మున్న మగవాడు కొండ మురళి. మొత్తానికి నీ కథలన్నింటిలోకెల్లా కొండ మురళి మొగోడు అంటావు. ఈ మాటలు దేవినేని వంగవీటి పరిటాలు విన్నారనుకో, నీకు జింతాక్క చితాచితే. సో నాకు కొండ మురళి కథ దొరకడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అవునులే వర్మ, కథ దొరకడం నీకు అదృష్టమే కదా. కాంట్రవర్సీతో డబ్బులు కొట్టేస్తుంటావో, ఆ లెక్కని ఇది నీకు అదృష్టమే. ఏ డైరెక్టర్ అయినా తన కథ ఎంత ఫ్యాంటాస్టిక్ ఉందన్న దాని మీదే సినిమా వస్తుంది. కథ లేనప్పుడు సినిమా రాదు, అందరికి తెలిసిన విషయమే. ఓహో, కథ లేనిదే సినిమా లేదంటావా? నీ సినిమాల్లో కథ అనేది ఒకటి ఉంటుందంటావా? మా కర్మ కాకపోతే ఇంతకీ నీ సినిమా హిట్ అవుద్దావా? నా ప్రయత్నం అనేది 100% ఉండదు, కానీ 10% వచ్చినా ఇది కనీ విని అరగని సినిమా అవుతుందని మాత్రం మీకు గ్యారంటీ ఇస్తాను. మొత్తానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తా తర్వాత దేవుడిపై భారం అంటావు. ఇది కూడా మరో ఫ్లాప్ సినిమా అవుద్దని ఇండైరెక్ట్గా చెప్తున్నావా సామీ? వేసేసాడు, బాగా వేసేసాడు. దాని తర్వాత నేను ఫైనల్గా ఒక చెప్పేది ఏంటంటే, రేగమ్మ గారు మీకు ఒక చిన్న కాంపిటీషన్, నేను కొండమల్లి గారితో కలిసి తిరిగాని గురించి విన్నాక ఆయన ఇప్పుడు నేను మీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను. నువ్వు సూపర్ అయ్యా, నీకు మనుషులకి బిస్కెట్లు ఎట్టయ్యాలో బాగా తెలుసు. మురళిని నువ్వు సురేఖ కంటే ఎక్కువ ఎట్టా ప్రేమిస్తావు? నీకు సడన్గా మురళి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఎవరూ నమ్మర్లే. కానీ ఇంకో మొక్క చెప్పు. ఒకటి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను, కొండ లాంటి సినిమా ఎంతవరకు మీరు మీ లైఫ్లో చూసి ఉండరు. ఏందే లైఫ్లో ఇట్లాంటి సినిమా చూసి ఉండరంటావా? నీ ఫ్లాప్ సినిమాల కంటే ఘోరంగా ఈ సినిమా తీస్తున్నావా? ఏంది, ఏం చేద్దాం మా కర్మ చెప్పినంత జోలుగానే ఇంకెళ్ళు వర్మ.